లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో 150cc సెగ్మెంట్లోనే ది మైలేజ్ కింగ్ అయిన యమహా FZS వర్షన్ 4 ఒక 2024 మోడల్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. దీంట్లో మేజర్ అప్డేట్ వచ్చేసి రెండు న్యూ కలర్స్ అయితే యాడ్ చేశారు. మీరు చూసేది సైబర్ గ్రీన్ కలర్, నియాన్ కలర్ వీల్స్ తో వస్తుంది. ఫస్ట్ ఈ కలర్ అనేది MT15 లో ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత FZS లో కూడా యాడ్ అయితే చేశారు. 150cc లో ది బెస్ట్ కంఫర్ట్ అండ్ బెస్ట్ హ్యాండ్లింగ్ తో పాటు మంచి లైట్ వెయిట్ మోటార్ సైకిల్ అండ్ బెస్ట్ మైలేజ్ తో పాటు వచ్చే బైక్ అంటే యమహా FZS అని చెప్పాలి. ఈ బైక్ ని ఎవరు తీసుకోవాలి, కాంపిటీషన్ లో ఏ బైక్ తో స్టాండర్డ్ అవుతుంది అన్ని వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే బైక్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ లో మనకి నంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది, యమహా 3D లోగో ఉంది, LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇవే ఇండికేటర్స్ మనకి MT15 లో కూడా ఉన్నాయి. LED హెడ్లైట్ అయితే ఉంది, LED DRLs అయితే ఉన్నాయి. పర్సనల్ గా నాకైతే ఈ LED డిజైన్ అనేది అంతగా నచ్చలేదు. నైట్ టైమ్ లో మంచి విజిబిలిటీ ఆఫర్ చేస్తుంది అనుకుంటున్నాను. మస్కులర్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంది, ట్యాంక్ పైన క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ లో మనకి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. నాకు తెలిసి అరౌండ్ 41mm సైజ్ ఉండొచ్చు. డైరెక్ట్ కాంపిటీషన్ అయినా పల్సర్ N150 తో కంపేర్ చేసుకుంటే సస్పెన్షన్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది. సైడ్ లో మనకి సస్పెన్షన్ పైన యమహా బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బ్రేక్స్ అయితే ఉన్నాయి అండ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ టైర్స్ అయితే ఉన్నాయి. సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది, డ్యూయల్ ఛానల్ ABS అయితే లేదు. రియర్ లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. యమహా బ్రేక్స్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు, మంచి బ్రేకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్ లో మనకి డ్యూయల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. రియర్ లో చూసుకుంటే 1 పిస్టన్ నిసిన్ క్యాలిపర్ అయితే ఉంది. బ్రేకింగ్ పరంగా నో డౌట్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ లో మనకి 100x80 సెక్షన్ 17-inch వీల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 17-inch నియాన్ కలర్ వీల్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్లో మనకి రెండే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. డీలక్స్ మోడల్ కాబట్టి దీంట్లో 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నార్మల్ గా యమహా బైక్స్ లో కలర్ ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది, కానీ ఈ మోడల్లో మాత్రం అన్ని కలర్స్ కి సేమ్ ప్రైస్ అయితే ఉంది. 1,29,700 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ట్యాంక్ పైన బ్లాక్ కలర్ లో 3D ఎంబ్లెమ్ అయితే ఇచ్చారు. బ్లాక్ అండ్ నియన్ గ్రీన్ కలర్ లో గ్రాఫిక్స్ అయితే ఉంది. వర్షన్ 4 అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఉంది. దీంట్లో ఇంజన్ డిపార్ట్మెంట్ వచ్చేసి 149cc ఎయిర్ కూల్ 2-వాల్వ్ ఇంజన్ తో వస్తుంది. 12.4 PS ఆఫ్ పవర్ అండ్ 13.3 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పల్సర్ N150 తో కంపేర్ చేసుకుంటే పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది అండర్ పవర్ అంటారు, కానీ డీసెంట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ ని మట్టి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఫైబర్ ఇంజన్ కవల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ప్రీమియం క్వాలిటీ రైడర్ అండ్ పిలియన్ ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి. రియర్ లో అయితే మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. రియర్ లో మోనోషాక్ అనేది 7-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది, కాబట్టి మీ కంఫర్ట్ బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు సాఫ్ట్ అండ్ హార్డ్ గా అయితే సెట్ చేసుకోవచ్చు. చాలా మంది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోరు. మీ వెయిట్ బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే కంఫర్ట్ లెవెల్స్ అనేది ఇంకొద్దిగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. దీంట్లో స్మాల్ అండ్ స్పోర్టీ ఎగ్జాస్ట్ అయితే యూజ్ చేశారు. ఎగ్జాస్ట్ నోట్ కూడా బైక్ ఇంజన్ లాగానే చాలా స్మూత్ ఉంటుంది. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165mm అయితే ఉంది. దీంట్లో సీట్ హైట్ తక్కువ ఉన్నప్పటికీ గ్రౌండ్ క్లియరెన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రియర్ అయితే మనకి 140/60 R17 టైర్ అయితే ఉంది. బెస్ట్ ఇన్ సెగ్మెంట్ వైడర్ 140 సెక్షన్ రేడియల్ టైర్ అయితే ఉంది. ఈ రేడియల్ టైర్ వల్ల కార్నరింగ్ లో మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. రియర్ లో 220mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్ అయితే ఉంది. దీనిలో సింగిల్ ఛానల్ ABS ఉంది. రియర్ మీరు రింగ్ చూసి డ్యూయల్ ఛానల్ ABS అనుకోకండి, ట్రాక్షన్ కంట్రోల్ రింగ్ అది. ఒక 150cc మోటార్ సైకిల్ కి ట్రాక్షన్ కంట్రోల్ అనేది అస్సలు అవసరం ఉండదు. ఇచ్చారు కాబట్టి ఒక ఎక్స్ట్రా సేఫ్టీ లాగా అయితే యూజ్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే వెట్ సర్ఫేస్ లో గానీ లూజ్ గ్రావెల్స్ లో గానీ మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్సెస్ వీల్ అనేది స్పిన్ అవ్వదు. టైర్ లో ఒక చిన్న టైర్ హగ్గర్ అనేది ఇచ్చారు. రెయినీ సీజన్ లో అయితే అంతగా ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు. పిలియన్ హోల్డ్ చేయడానికి ఒక మంచి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. దీనిలో మనకు ఆల్ LED హెడ్లైట్ సెటప్ ఉంది. రియర్ టైల్ లైట్ వచ్చేసి MT15 నుంచి తీసుకున్నారు. బ్యాక్ నుండి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. ఆల్ LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో హజార్డ్ లైట్ ఒకటి మిస్ అవుతుంది. రియర్ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ ఫ్రంట్ లుక్ అయితే అంతగా బాగాలేదు. ఫ్రంట్ లుక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. దీంట్లో సింగిల్ స్టెప్ అప్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ ఇంకా పిలియన్ సీట్ కుషనింగ్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఈ బైక్ ని మీరు ఫ్యామిలీ కోసం కూడా కన్సిడర్ చేయవచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఫీమేల్ సేఫ్టీ కోసం ఫీమేల్ శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుటర్స్ అయితే లేదు. ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది, కాబట్టి మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ గా చేయాలి. 5-speed ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఓన్లీ టో షిఫ్టర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. సెంటర్ స్టాండ్ కూడా ఉంది. చైన్ క్లీనింగ్ ఇంకా లూపింగ్ చేయడానికి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ బైక్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి టోటల్ గా ఫైబర్ బిల్డ్ అయితే ఉంది. 13 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. కంపెనీ వాళ్ళు 55-60 mileage క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ లైఫ్ లో 50+ mileage అయితే ఈజీగా క్లెయిమ్ చేయవచ్చు. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ బైక్ యూజ్ చేస్తా ఉంటే మీకు ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ లో చెప్పండి. దీంట్లో యమహా వల్ల బ్లూ కోడ్ టెక్నాలజీ యూజ్ చేశారు. E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కి కేపబుల్ ఉంది. ట్యాంక్ పైన సైడ్ లో 3D యమహా లోగో అయితే ఇచ్చారు. చాలా మస్కులర్ అండ్ బల్కీ ట్యాంక్ అయితే ఉంది. FZS అని చెప్పి 3D ఎంబ్లెమ్ అయితే ఉంది. వర్షన్ 4 స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. కీ ప్లేస్మెంట్ అనేది ట్యాంక్ పైన ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే టోటల్ ఫైబర్ బిల్డ్ అయితే ఉంది. లోపల మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు.
టోటల్ గా ఫైబర్ వాడడం వల్ల ఈ బైక్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్పీడో కన్సోల్ చూసుకున్నట్టయితే యమహా MT-15 లో అయితే స్పీడో కన్సోల్ ఉందో సేమ్ స్పీడో కన్సోల్ ఇచ్చారు, కానీ దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే లేదు. ప్రజెంట్ బ్యాటరీ డిస్కనెక్ట్ ఉంది కాబట్టి మీకు చూపేయలేకపోతున్నాను. హ్యాండిల్ బార్ పైన స్విచ్ చూసుకున్నట్టయితే ఐబీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఇంటిగ్రేటెడ్ గా ఉంది. మల్టీవెట్ క్లచ్ అయితే ఉంది, క్లచ్ అయితే చాలా లైట్ ఉంది. ఇండికేటర్ స్విచ్ ఉంది అండ్ హారన్ స్విచ్ అయితే ఉంది. స్విచ్చెస్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది, మరి అంత చీప్ అనిపించదు, మరీ ప్రీమియం అనిపించదు, మీడియం గా అయితే ఉన్నాయి. రైట్ సైడ్ మీ అందరికీ తెలిసిందే, రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది కాబట్టి యమహా వై కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మిగతా ఫీచర్స్ అన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. దీనిలో గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మిస్సింగ్ ఉంది. కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా వస్తాయి బ్లూటూత్ కనెక్టివిటీలో. నావిగేషన్ అయితే లేదు. మిర్రర్స్ కూడా డీసెంట్ విజిబిలిటీ అనేది ఉంది. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 135 kgs అయితే ఉంది. సెగ్మెంట్ లో చాలా లైటర్ వెయిట్ అని చెప్పాలి. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి సిటీ ట్రాఫిక్ లో కూడా ఈజీగా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు. 790mm సీట్ హైట్ అయితే ఉంది. 5-3 ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపొచ్చు. ఈ బైక్ ఫైనల్ కంక్లూజన్ కి వచ్చేస్తే ఈ బైక్ ని ఎవరు తీసుకోవాలి? 150cc సెగ్మెంట్ లో మాకు ఒక స్మూత్ అండ్ రిలయబుల్ ఇంజన్ కావాలి, మంచి మైలేజ్ తో పాటు లైట్ వెయిట్ మోటార్ సైకిల్ కావాలి, మంచి బ్రేకింగ్ తో పాటు మంచి సస్పెన్షన్ కంఫర్ట్ అనేది కావాలి, సీటింగ్ కంఫర్ట్ కావాలి, సెగ్మెంట్ లో మంచి టైర్స్ కావాలి, కార్నరింగ్ లో కూడా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేయాలి. సిటీలో యూజ్ చేస్తాను, ఫ్యామిలీకి ఇంకా రైడర్ కి కూడా మంచి కంఫర్ట్ కావాలి, మెయిన్ గా నాకు మంచి మైలేజ్ కావాలి, 50+ మైలేజ్ కావాలంటే వాళ్ళకి బైక్ అయితే సజెస్ట్ చేస్తాను నేను. ఈ బైక్ లో మెయిన్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అయితే అవ్వాలి. మాకు మైలేజ్ 45 వచ్చినా పర్లేదు, కానీ పవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి N150 అయితే సజెస్ట్ చేస్తాను నేను. N150 లో మంచి హెడ్ లైట్ అయితే ఉంది. యమహా వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే బజాజ్ వెహికల్స్ అనేది సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫైనల్ గా బాయ్స్, ఇది నా నుండి 2024 యమహా FZS V4 సైబర్ గ్రీన్ కలర్ ఒక డీటెయిల్డ్ రివ్యూ. అయితే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.